డామిట్ ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన వరల్డ్ బ్యాంక్. మీ చరిత్ర తెలిసే పారిపోయారని అధికార పార్టీని ఆరోపిస్తున్నటువంటి చంద్రబాబు. వరల్డ్ బ్యాంక్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 2100 కోట్ల వరకు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చినట్టుగా మరి సిఆర్డిఏ వారు నిర్ధారించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ నుంచి వారు తప్పుకుంటున్నట్టుగా నిన్న వారి వెబ్సైట్లో డ్రాప్డ్ అని చెప్పి పెట్టడం కూడా జరిగింది. అయితే ఇదంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి కానీ వారి చరిత్ర తెలుసుకునే వారు పారిపోయారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం కూడా జరిగింది. అసలు వరల్డ్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం నుంచి తప్పుకోవడం వెనక ఏం జరిగింది లేక ఏం జరిగి ఉంటుంది అంటే, ఇందులో తెర ముందు కొన్ని అంశాలు ఉండగా తెర వెనుక మరికొన్ని అంశాలు కూడా చోటు చేసుకున్నట్టుగా మరి విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో తెర ముందు చోటు చేసుకున్న అంశాలు ఏమిటి అంటే, దీనికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధానిని వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా ఇది కేవలం కొంతమందికి ప్రయోజనం కలిగించడానికే స్వార్థపూరితంగా ఏర్పాటు చేస్తున్నటువంటి రాజధాని అని, ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, భూములు తమకు కావలసిన వాళ్ళకి కట్టబెట్టుకున్నారని, అలాగే ఇది కేవలం మరి తెలుగుదేశం పార్టీకి ఉపకరించే రాజధాని అని చెప్పి ఇందులో అనేక అక్రమాలు జరిగాయని, దీనికి పర్యావరణం నుంచి ముప్పు ఉందని, ఇలా రకరకాలుగా వాళ్ళు అనేక ఆరోపణలు చేయటమే కాకుండా దీనికి ఆర్థిక సహకారం అందించడం కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుని మరి అభ్యర్థించగా వరల్డ్ బ్యాంకు తన బృందాలను ఇక్కడికి పంపించి మరి జరిపించుకొని మరి రుణం ఇవ్వడానికి సిద్ధపడిన తరుణంలో మరి అనేక స్వచ్ఛంద సంస్థల పేరుతో అనేక ఫిర్యాదులు కూడా వరల్డ్ బ్యాంకుకి ఈ రాజధానిపై వెళ్ళాయి. అందులో వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ మరియు రాజధాని ప్రాంత రైతుల సమాఖ్య అనే పేరుతో మరొక సంస్థ కూడా అనేక ఆరోపణలు, అనేక రకమైనటువంటి ఫిర్యాదులు వరల్డ్ బ్యాంకుకి ఈ రాజధాని నిర్మాణం గురించి చేయటం జరిగింది. వాటిల్లో ముఖ్యమైనవి, ఇక్కడ అనేక నిబంధనలు ఉల్లంఘించారని, మరి అదే రకంగా అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయని, పర్యావరణానికి ముప్పు ఉందని చెప్పి ఇక్కడ ఉన్న రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాళ్ళు ప్రధానమైన ఆరోపణలు మరి వరల్డ్ బ్యాంకు చేయటం జరిగింది. అంతేకాకుండా దీనిపై అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు పిటిషన్ వేయడం, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయటం, ఆ పిటిషన్లు ఫెయిల్ అయిన సందర్భంలో మరి ఈ రకంగా ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో దీని నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనే ఉండి ఇవన్నీ చేయించాడని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపించడం కూడా జరిగింది. అయితే వరల్డ్ బ్యాంకు కేవలం ఎవరో ఏదో ఆరోపణలు చేసినంత మాత్రాన నిర్ణయం తీసుకోదు. తమ ఇన్స్పెక్షన్స్ ప్యానల్ తోటి అనేకసార్లు ఈ ప్రాంతంలో పర్యటించి అనేక అంశాలను పరిశీలించి మరి ఇక్కడ ఉన్న అభ్యంతరాలన్నింటినీ కూడా వాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు దీనికి రుణం ఇవ్వడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో 6700 కోట్ల వరకు అభ్యర్థించగా వాళ్ళు చివరికి 2100 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. ఈ రుణం మరి వాళ్ళు అంగీకరించేలా సఫలీకృతం చేయటంలో అప్పటి సిఆర్డిఏ కమిషనర్ చెరుకూరు శ్రీధర్ కానీ, అట్లాగే సాంకేతిక వ్యవహారాల అధికారి జేఎస్ఆర్కే శాస్త్రి కానీ వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి వరల్డ్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్ళి మరి బ్యాంక్ అధికారులతో అనేక దఫాలుగా చర్చలు జరిపిన సంగతి కూడా మనకి అప్పట్లో తెలిసిన విషయమే. అయితే మరి ఇంతగా సిద్ధపడిపోయినటువంటి వరల్డ్ బ్యాంకు ఇప్పుడు ఈ రుణం ఇవ్వడం నుంచి ఎందుకు వెనక్కి వెళ్ళినట్టు అంటే, కేవలం ఇప్పుడు తెర ముందున్న అంశాలు ఏవో కొన్ని స్వచ్ఛంద సంస్థల పేరుతో జరిపిన ఆరోపణలు అయినప్పటికీ కూడా, అంతేకాకుండా అప్పట్లో సామాజిక కార్యకర్తలైనటువంటి మేధాపాటి వందనా శివ, రాజేంద్ర సింగ్ లాంటి వ్యక్తుల చేత కూడా మరి వాళ్ళను కూడా మభ్యపెట్టి కొన్ని ఆరోపణలు చేయించారని చెప్పి మరి తెలుగుదేశం ప్రభుత్వం ఆరోపించడం జరిగింది. కేవలం ఈ ఫిర్యాదుల మూలంగానే వరల్డ్ బ్యాంకు వెనక్కి పోలేదు. అయితే మరేం జరిగింది అంటే, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ పార్టీ ఈ రాజధానిని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా తాము వస్తే రాజధానిని ఇక్కడ కడతామా లేదా అనే సందిగ్ధం కలిగేలా ఎన్నికల సమయంలో ప్రవర్తి
ప్రవర్తించిన తీరు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు అమరావతి రాజధానిని కొనసాగిస్తారా లేక ఆపివేస్తారా లేక గతంలో వాళ్ళు ప్రతిపాదించిన దొనకొండకు వెళ్ళిపోతారా అనే అంశాన్ని నిర్ధారించకుండా ఇంతవరకు ముఖ్యమంత్రి నోట నుంచి ఒక్క మాట కూడా రాజధాని గురించి బయటికి రాకుండా, అది కాకుండా ముఖ్యమైన విషయం రాజధానిలో ఇప్పటి వరకు పనులు ప్రారంభం కానీ లేక 25% మాత్రమే పనులు పూర్తయిన మరి వర్క్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఆపివేయించేలాగా ఆదేశాలు ఇవ్వటం, అలాగే మరి 300 పైగా పనులైనప్పటికీ కూడా ఆ పనులను కాంట్రాక్టర్లను ఆపి తమను కలవమని చెప్పటం, దీంతో రాజధాని ప్రాంతంలో పనులు పూర్తిగా కుంటుపడిపోవటంతో పాటు మరి రాజధాని ప్రాంతం యొక్క అభివృద్ధిపై నీలనీడలు కమ్ముకున్న తరుణంలో మరి ఈ ప్రభుత్వ విధానం ఏమిటి అనేది స్పష్టత లేకపోవడంతో మరి ఇటువంటి అస్పష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి ఉత్సాహము ఆసక్తి చూపించినటువంటి తరుణంలో వరల్డ్ బ్యాంక్ లాంటి మరి ఒక బాధ్యత కలిగినటువంటి మరి సంస్థ దీనికి రుణం ఇవ్వడానికి ఎలా ముందుకు వస్తుంది? ఖచ్చితంగా రాదు. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. మరి ఈ తెర వెనుకున్న అంశాలను కూడా వరల్డ్ బ్యాంక్ పరిగణలోకి తీసుకుందని చెప్పి మనం అనుకోవాలి. మరి ఈ పరిస్థితుల్లో మరి నిన్న పార్లమెంటులో కూడా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తీవ్ర అస్పష్టత, ఒక అసందిగ్ధత నెలకొని ఉంది, దీనిపై స్పష్టత కావాలి, అక్కడ రాజధాని విషయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితి అని చెప్పి మాట్లాడటం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ రాజధాని గురించి మరి రాజకీయ నాయకులతో పాటు ప్రజలందరికీ కూడా ఆసక్తి ఉండటమే కాకుండా మరి 33,000 ఎకరాలని ఒక రూపాయి ఆశించకుండా ఇచ్చిన రైతుల పరిస్థితి కూడా మరి ఇప్పుడు అగమ్య గోచరంగా మారడంతో పాటు మరి ఇప్పుడు ఇక్కడ రాజధానిని కొనసాగిస్తారా లేదా అని చూస్తే, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం కొంచెం అరాకోరా నిధులు మాత్రమే రాజధాని కోసం కేటాయించడం జరిగింది. వాటిని కూడా మరి ఖర్చు పెడతారా లేదా అనేది కూడా పూర్తిగా అనుమానమే. పనులన్నీ ఆపేసి ఉన్న సందర్భంలో అసలు ఖర్చు పెట్టడం ఎలా జరుగుతుంది? జరగనే జరగదు. దీనికి తోడు మరి ఉండవల్లిలో ఉన్నటువంటి కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాల పేరుతో మరి ఉన్న బిల్డింగులన్నింటినీ కూల్చివేస్తూ ప్రభుత్వం ఆఖరికి తన సొంత సొమ్ముతో మరి నిర్మించబడినటువంటి ప్రజావేదిక లాంటి వాటిని కూడా మరి బోల్టులు ఓడదీసి పక్కకు పోసుకెళ్ళగలిగే సౌకర్యం ఉన్నటువంటి దాన్ని కూడా మరి కక్షపూర్తంగా కూల్చివేసిన సమయంలో ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా వరల్డ్ బ్యాంక్ పరిగణలోకి తీసుకుని మరి వాళ్ళు దీని నుంచి మరి తప్పుకొని ఉంటారు అని చెప్పని మరి విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వీటి వలన మరి చైన్ రియాక్షన్ లాగా అనేక ఇతర పరిణామాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనే సంస్థ మరి ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రుణం ఇవ్వడానికి ఆసక్తి కలిగి ఉండటంతో మరి ఈ రోజున వరల్డ్ బ్యాంక్ తప్పుకునేటప్పటికీ ఆ ప్రభావం ఈ సంస్థపై కూడా పడింది. ఈ బ్యాంకు కూడా తాము ఆసక్తి చూపించకపోవటం కూడా జరిగింది. దీంతో పాటుగా మరి జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి ద్రవ్య సంస్థలు లేక ఈ బ్యాంకుల కన్సార్షియములు కూడా మరి ఈ వాతావరణంలో మరి ఇక్కడ రాజధానికి లోన్లు ఇవ్వడం కానీ రుణాలు ఇవ్వడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రావు అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ఈ రకంగా రుణాలు ఇచ్చే సంస్థలు మరి పెట్టుబడులు పెట్టే సంస్థలు వెనక్కి పోవటం పారిపోవటం అలాగే ఈ ప్రభుత్వంపై వాళ్ళ అనుమానాలు పెంచుకోవటం ఇదంతా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికి కేవలం ఈ ఒక్క రాజధాని నిర్మాణంపైనే దీని ప్రభావం పడదు. రాష్ట్రంలో నడుస్తున్నటువంటి అన్ని ప్రాజెక్టులపై సాగునీటి ప్రాజెక్టులు కానీ ఏ ఇతర ప్రాజెక్టులపై కానీ కూడా ఈ రకంగా ఆర్థిక సంస్థలు మరి పూర్తిగా అనుమానాలు రేకెత్తించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజున ముఖ్యంగా విద్యుత్ రంగంలో అనేక దేశాల నుంచి ఫండ్ కంపెనీల వాళ్ళు మరి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తిలో వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. సౌర పవన విద్యుత్ వంటి వాటిల్లో మరి వాళ్ళు ఆసక్తి చూపించి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్న తరుణంలో మరి ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ రంగ పీపీఏలు పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లని మరి నేను సమీక్షిస్తాను, దీనన్నింటినీ రద్దు చేస్తాను అని చెప్పి లేదా ధరలు తగ్గించమని అడుగుతానని చెప్పి సమీక్షలు జరుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ చర్యలన్నింటినీ మానుకోవాలి, మరి ప్రస్తుతం అవసరం ఉన్నా లేకపోయినా వచ్చే కాలంలో మరి పర్యావరణానికి హాని కలిగించే థర్మల్ విద్యుత్తును నిలిపివేయాలంటే మనం ఎప్పటి నుంచే కొంత నష్టం భరించైనా సరే సౌర పవన విద్యుత్తుల్ని ఉత్పత్తిని పెంచుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉందని
కేంద్రం విద్యుత్ కోసం ఒక జాతీయ విధానం ప్రకటించి ఉండగా మరి వాటిని నిరుత్సాహపరచడం, వాటన్నిటినీ కూడా మరి ఏ రకంగానైనా రద్దు చేసే ప్రయత్నం చేయడంతో దాదాపుగా ఈ ప్రభుత్వంపై పెట్టుబడులు పెట్టే సంస్థలన్నీ కూడా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఎలాగైతే వెనక్కి వెళుతుందో అందరూ కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు సైతం ఇక్కడ రావడానికి భయపడే ఒక వాతావరణం ఏర్పడింది. ఇదే ఈరోజు కొండబద్దలు.